नमस्ते अंडी आई एम डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट एंड प्रोनोलॉजिस्ट प्रति మనిషి యొక్క సక్సెస్ వెనుక ఆ మనిషిని గుర్తించేటువంటి పేరులో ఉన్న సంఖ్యాబలం డేటా బర్త్కి మ్యాచ్ అయితే చాలు లైఫ్ ఖచ్చితంగా సక్సెస్ లోకి వెళ్తుందండి దానికి ఉదాహరణే నా వెనక ఉండండి వెనక చూడండి స్క్రీన్ లో నాగ చైతన్య సో ఈ అబ్బాయి యొక్క పేరు మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఇతను 23 నవంబర్ 1986 లో పుట్టాడు అంటే 23 అంటే 2 ప్లస్ 3 5 కదండి సో ఆయన ఒక పేరు మనం ఒకసారి న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నట్లయితే నాగ చైతన్య ఎన్ అంటే మీరు నోట్ చేసుకోండి నేను అబద్ధం చెప్తున్నానా లేకపోతే కమర్షియల్ గా చెప్తున్నానా లేకపోతే నిజంగా శాస్త్రం ఉందని తెలియజేయడం కోసం చెప్తున్నా మీకే అర్థమవుతుంది ఈ ఒక్క నేను చెప్పే వాల్యూస్ నా సొంత తెలివితేటలు చేసిన కాదండి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి చార్జియన్ సిస్టమ్ అంటారు అన్నమాట దీన్ని క్యూఓ సిస్టమ్ అని కూడా చెప్తారు చార్జియన్ సిస్టమ్ లెటర్స్ ఇన్ లెటర్ నెంబర్ అని కొట్టండి న్యూమరాలజీ నెంబర్స్ అని కొట్టండి ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఎన్ అంటే 5 ఏ అంటే 1 జి అంటే 1 జి అంటే 3 ఏ అంటే 1 సి అంటే 3 హెచ్ అంటే 5 ఏ అంటే 1 ఐ అంటే 1 టి అంటే 4 ఏ అంటే 1 ఎన్ అంటే 5 వై అంటే 1 ఏ అన్న కూడా 1 మొత్తం యాడ్ చేయండి 5 6 9 10 18 19 20 24 25 30 31 32 వస్తుందండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత 23 23 తిప్పిస్తే ఎంత 32 2 ప్లస్ 3 5 3 ప్లస్ 2 5 కనుక ఒక స్టార్ హీరో స్థాయికి రాగలిగాడు నాగ చైతన్య ఒక మంచి లైఫ్ అనుభవించగలిగాడు అట్ ది సేమ్ టైం 23 కానీ 32 నెంబర్ను కానీ న్యూమరాలజీలో స్టార్ నెంబర్ అంటారు మ్యాజిక్ నెంబర్ అంటారు అల్టిమేట్ నెంబర్ సచిన్ టెండూల్కర్ టెండూల్కర్ అనే పేరు 32 నెంబర్ ఉంటుంది రవి తేజ అనే పేరు 32 నెంబర్ ఉంటుంది బరాక్ ఒబామా అనే పేరు 32 నెంబర్ ఉంటుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే విరాట్ కోహ్లీ పేరులో 32 నెంబర్ ఉంటుంది సో ఇది చాలా అల్టిమేట్ నెంబర్ అనమాట బర్త్ నెంబర్లో 5 ఉండాలి అప్పుడు వాళ్ళకే వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అదర్వైజ్ సక్సెస్ కాదు అట్ ది సేమ్ టైం ఫ్రెండ్లీ నెంబర్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు వాళ్ళకి ఒక మంచి లైమ్ లైట్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ పేరు వల్ల కాకపోతే ఇక్కడ కేవలం న్యూమరాలజీ అంటే కేవలం అక్షరాలకి అక్షరాలకు విలువ మాత్రమే కాకుండా అసలు ఆ పేరులో అర్థం ఎలా ఉండాలి ఆ పేరులో ఉన్నటువంటి అక్షరాల సరళి ఎలా ఉండాలి ఆ పేరు ఎలా సంతకం చేయగలగాలి ఆ పేరు గల వ్యక్తి ఎటువంటి వాస్తులో ఉండాలి ఆ పేరు గల వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకుని ఏ రత్న ధారణ చేసుకుంటే ఒక యోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దశానుసారంగా ఏ రెమెడీ మెయింటైన్ చేస్తే యోగం ఉంటుంది సో ఇలా పాయింట్ టు పాయింట్ మీరు తెలుసుకుని కనుక ముందుకు వెళ్తే మీరు ఏ సమస్యల్లో ఉన్నా అంటే ఆర్థిక సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు ఉద్యోగపరమైన సమస్య కావచ్చు రిలేషన్షిప్ లో ఫెయిల్యూర్స్ కావచ్చు లేకపోతే కొంతమంది ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు భారీ నష్టాలు ఏర్పడతాయి వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాం అనుకుంటారు కానీ ఊహించేది ఒక డ్రాబ్యాక్ అయిపోతారు ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసేటువంటి వ్యాపార సంస్థకు ఉన్నటువంటి పేరులో ప్రాబ్లం ఉండొచ్చు తను చేసే సంతకంలో ప్రాబ్లం ఉండొచ్చు తను మెయింటైన్ చేసేటువంటి బ్యాంక్ అకౌంట్ల నెంబర్లో కూడా రాంగ్ ఉంటే కూడా మీకు ఆ బ్యాంక్ అకౌంట్ ఆ బిజినెస్ వర్కౌట్ కాదు ప్రతిదానికి నంబర్ తో లింక్ ఉంటుందండి ప్రపంచమే నెంబర్ నెంబర్ లేకుండా ఏం జరుగుతుందండి వితౌట్ నెంబర్ దర్ ఇస్ నో యూనివర్సల్ ప్రపంచం మొత్తం కూడా సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది కనుక ఈ యొక్క న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ కనుక మీరు తెలుసుకుని దీని యొక్క ఆవశ్యకతను కనుక గుర్తించి మీరు మీ నేమ్ లో ఉన్న నెంబర్ గురించి కానీ మీ నేమ్ ఎలా రాయాలి ఎలా సంతకం చేయాలి అంటే చాలా మంది డౌట్ వస్తుంది సార్ మేము ఇంత ఏజ్ వచ్చింది లేకపోతే బీటెక్ చేస్తాము పెద్ద 40 ఏళ్ళు ఉంది 50 సంవత్సరం వయసు ఉంది మేము ఎలా ఇప్పుడు పేరు సరి చేసుకోవాలంటే జస్ట్ సింపుల్ సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేయడమే మన దగ్గరికి మధుబాబు అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు ఆయన పేరు చూడండి MADUBABU మధు బాబులో ఉన్నటువంటి మనకు టోటల్ నెంబర్ అవుట్పుట్ లో తీసుకుంటే కాంపౌండ్ సిస్టమ్ లో 12-13 నెంబర్ల కాంబినేషన్ లో వచ్చేస్తాయి 12 రివర్స్ నెంబర్ అంటారు 13 డెత్ నెంబర్ అంటారు సో తను ఏ వ్యాపారం చేసినా లాసే అసలు అన్స్టాండర్డ్ లైఫ్ ఉంది అతనికి అతను ఒంగోలులో ఉంటాడు కానీ ఎందుకు సార్ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది మీ యొక్క యూట్యూబ్లో మీ వీడియోస్ చూసాం బట్ ఏమో చూద్దామని చెప్పి వచ్చానని చెప్పి మనల్ని కలిశాడు సారీ మనం ఆన్లైన్లో బై వాట్సాప్లో తీసుకున్నాడు సో ఆయనకి ఏం చెప్పారంటే MADUBABU కదా MAD అంటే అర్థం ఏంటి మ్యాడ్ అంటే పిచ్చి అంటే పిచ్చి పిచ్చి పడుతుందని కాదండి ఒక నెగిటివ్ వర్డ్ కదా అది సో అతనికి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా పొందుతూ వచ్చాడు దాన్ని MAHDU అని మార్చాం BABBU కొంచెం లెటర్ థెరపీ మార్చి దాన్ని జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఒక చిన్న కోర్స్ ఇచ్చాను ప్లస్ మొబైల్ నెంబర్ మార్చమని చెప్పాను హౌస్ డైరెక్షన్స్ మార్చమని చెప్పాను ప్లస్ కొన్ని నెంబర్ ఎబిలిటీస్ కొన్ని ప్రికాషన్స్ ఇచ్చాను కొన్ని లక్కీకి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను అతనికి ఈరోజు వండర్ఫుల్ సక్సెస్లో ఉన్నాడు రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 పొజిషన్ చేరుకున్నాడు మళ్ళీ తీసుకుని 2 ఇయర్స్ అవుతుంది ఈరోజు ఒక ఓన్ కన్సల్టెన్సీలో కరోనా టైంలో కూడా ఆయనకి సక్సెస్ వస్తుంది
మంచిగా లైన్ లోట్ లో ఉన్నాడు అంటే కేవలం తన పేరు సరి చేసుకుని సంతకం మారిన తర్వాత అనే విషయం ఆయన యొక్క మాటలు కూడా మీరు వినొచ్చు. ప్లస్ ఆయన నెంబర్ ఆయన డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు తెలుసుకోవచ్చు. అంటే సో ఎందుకు చెప్తున్నానంటే పేరు చక్కగా ఉంటే మన జీవితం కూడా చక్కగా ముందుకెళ్తుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా అద్భుతమైన యోగాన్ని పొందొచ్చు అని ఉదాహరణ కోసం మాత్రం ఈ యొక్క నాగ చైతన్యం గురించి మీకు తెలియజేస్తాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ లో కూడా సక్సెస్ ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.